అందరికీ నమస్కారం. ఈ అవకాశం కల్పించినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఇంటర్నేషనల్ అరబిందో సొసైటీ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఆయన నారాయణ గారు కొంచెం ఎక్కువ చెప్పారు, మార్చి చేసుకోండి మీరు. ఇది నేను ఆంధ్రప్రదేశ్ జర్నల్లో ఉన్నప్పుడు వారిని ప్రతి సంవత్సరం ఆగస్టు నెల సంచికలో కవర్ చేసేవాడిని. పైన కృష్ణుడు గారు, కింద స్వామి అరవిందో ఉన్నారు చూడండి, కనిపిస్తుందా? ఇలాగా ఎందుకంటే ఆగస్టు 15తో పాటు మనకి అరవిందుల వారి జన్మదినం కూడా ఆగస్టులో వస్తుందని చెప్పేవాడిని. లోపల ఆర్టికల్ ఉండేది, ఇలాగా అది ఒక భాగ్యం. అంతే, ఆ రకంగా కొంచెం స్టడీ చేసే అవకాశం నాకు లభించింది. ఇది మీ ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ పొద్దున నారాయణ గారు చాలా ఎక్స్టెన్స్గా చాలా విషయాలు చెప్పేశారు, అంచేత నాకేం విషయాలు లేవు. తర్వాత శ్రీనివాస్ గారు ఇంకా కొత్త కోణంలో వారు చెప్పారు, అది కూడా నేను గమనించినటువంటి విషయం. అప్పటి నుంచి నేను చదివింది, నేను ఈనాడులో 26 సంవత్సరాలు రిపోర్టింగ్లో ఉన్నాను, అందులో 8 ఏళ్ళు ఆ న్యూస్ టైం చేస్తాను, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ చేశాను. హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు జర్నలిస్ట్ కావాలని ఒక కోరిక ఉండేది, అలా జరిగింది. ఇప్పుడు అరవిందుల వారి గురించి నేనేమి చెప్పను, కానీ కెన్ ఐ బికమ్ ఎన్ అరవిందు? ఎస్, యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ కెన్ బికమ్ ఎన్ అరవిందు. ఆయన యొక్క జీవితాన్ని మీరు స్టడీ చేస్తే 5 అంశాలు కనిపిస్తాయి. నాకు 5ే కనిపించాయి. ఈ 5లో నేను ఐ థాట్ కెన్ ఐ బికమ్ ఎన్ అరవిందు, ఎస్ ఐ కెన్ ఆల్సో బికమ్, యూ కెన్ ఆల్సో బికమ్. యంగెస్ట్గా ఎవరన్నా వాళ్ళు కూడా యూ కెన్ ఆల్సో బికమ్. 5 అంశాలు, కేవలం 5 అంశాలు. 5 అంశాలు దే మేడ్ హిమ్ ది గ్రేట్ మ్యాన్, గ్రేట్ ఫిలాసఫర్, గ్రేట్ థింకర్, గ్రేట్ పేట్రియాట్. ప్రపంచమంతా కూడా తలెత్తుకుని చూసి ఎవరి మేధావని భారతదేశంకు చూసేటంత గొప్ప తత్వవేత్త కాగలిగారు, ఋషి కాగలిగారు. 5 అంశాలు, జస్ట్ 5 అంశాలు. మొదటిది 5 ఎస్లు. 5 ఎస్లు. మొదటి ఎస్, ఆయన అలీపూర్ జైల్లో బయటకు వచ్చాక ఆయన మనసులో కలిగినటువంటి ఒక తపన, ఒక అర్జీ, ఒక ఆవేశం, ఒక ఆలోచన, ఒక ఆరాటం. ఏమిటది అంటే సమ్ ఫైర్ ఇన్ సైడ్, ఆ స్పిరిచువల్గా లోపల రగులుతున్న ఒక అగ్ని. ఆ అగ్ని ఆయన అలాగే నడిపిస్తూ వచ్చింది. జైలుకి వెళ్ళక ముందు ఆయన జైలుకి వెళ్ళాలని ఆయన, మీకు తెలుసు ఆయన జీవచరిత్ర అంతా నారాయణ గారు చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్కి వచ్చేసిన తర్వాత వారు బరోడాలో ఉద్యోగం చేశారు. అక్కడ తర్వాత వారు తిరిగి బరోడా ఉద్యోగం వదిలేసి వచ్చారు. వందే మాత్రం పత్రిక నడిపారు, వ్యాసాలు రాశారు, కవిత రాశారు, ఇవన్నీ రాస్తూ ఆయన మమేకమైపోయారు. దేశం అనేది ఎంత దేశం మమేకమైపోయారంటే, స్టేట్స్మెన్ ఎడిటర్గా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి స్వాతంత్రం వచ్చిన తర్వాత మాంచెస్టర్ గార్డియన్లో 1950లో ఆయన రాశాడు. అరవిందుల వారి యొక్క రచనలు ఎలా ఉండేవంటే పత్రికల్లో వాడిగా, వేడిగా, సూటిగా, మహాపదులుగా ఉండేవి. ఆ రచనలు చూసి మేము ఏమిటి, వీడు పెద్ద తీవ్రవాదిలా ఉన్నాడే అనుకున్నాం మేము. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆయన తీవ్రవాది కాదు, ఆయన దేశాన్ని ప్రేమించాడు. ప్రేమను మాత్రమే తన సాహిత్యాన్ని నింపాడు, తన రచనలు నింపాడు. అంటే దేశాన్ని ప్రేమించేవాడు తన ఆలోచనని తన సాహిత్యంలో, తన రచనలో, తన వార్తలో, తన స్టోరీల్లో, తన కవితల్లో నింపితే ఎలా ఉంటుందంటే తీవ్రవాదిగా చూసింది బ్రిటిష్ ప్రభుత్వం. అందుకని ఒక జడ్జి మీద బాంబు వేస్తారు, చనిపోయారు ఆ కేసులో, ఈ నేను స్వాతంత్ర జైలు పెట్టారు. తర్వాత ఈయన 7 సంవత్సరాలు నిర్దోషిని విడుదల చేశాను. ఆయన కొన్ని భాషలు చెప్పారు నారాయణ గారు, సంస్కృతం కూడా నేర్చుకున్నారు, కేవలం సంస్కృతిలో కావ్యాలు అర్థం చేసుకోవడం కోసం. సంస్కృత భాష నేర్చుకోవడం వల్ల ఆయన ఇదిగో సావిత్రి రాయగలిగారు. సావిత్రి ఆయన రాయగలగటం అనేది మేధ సంబంధించిన విషయం, బట్ తపన ఏదైతే ఉందో బయటకు వచ్చిన తర్వాత ఇది నీకు వద్దయ్యా, ఇది స్వాతంత్రం, ఈ ఉద్యమాలు ఇవన్నీ నీకు వద్దు, నువ్వేం చేయట్లేదు, రాసిన దానికి జైల్లో పెట్టారు కదా అని నివేదిక చెప్పింది వివేకాన్ని చెప్పారు. ఆయన పాండిచ్చేరి ఎందుకు వెళ్ళారు, అది బ్రిటిష్ టెరిటరీలో లేదు, అక్కడ పోర్చుగీస్, అక్కడంతా ఫ్రెంచ్ సెటిల్మెంట్ అది కాబట్టి అక్కడ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్
బ్రిటిష్ రూల్ కాబట్టి అక్కడికి వెళ్ళవయా అన్నారు. అక్కడ వెళ్ళాను, ఆశ్రమం పెట్టుకున్నాడు ఆయన. అక్కడి నుంచి అప్పుడు ఒక తపన. ఏమిటి తపన? దేశం గురించి మాత్రం అంతకుముందు ఆలోచించాడు ఆయన. అంతకు మించినటువంటి కొత్త సంకల్పం ఏమిటా అంటే, నేనెవిడ తెలుసుకోవాలి. మృణాలకి ఆయన భార్యకి లెటర్ రాశారు 96లో. ఇందాక నారాయణ వారు చెప్పారు, ఆ లెటర్లో ఆయన మూడు అంశాలు ప్రస్తావించాడు. ఒకటి, నాకు జైల్లో ఉన్నప్పుడు ఏదో ఒక దర్శనం జరుగుతోంది, అదేమిటో తెలియదు నాకు, అదే తెలుసుకోవాలని ఉంది. దేవుడా, దేవుడిని చూడాలి. దేవుడు కనబడ్డా, ఒక నాలుగు ఉన్నాడా, దాన్ని ఏమస్తావు, అంతర్దర్శనం, నాలుగునే చూడగలగాలి. ఇది ఒక తపన. రెండోది, మనకి ఇవన్నీ ఆస్తులన్నీ, ఈ విద్య ఆస్తులు ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవే కాబట్టి మన అవసరానికి మించి ఏమి మనకు వద్దు, అన్నీ భగవంతుకి ఇచ్చేద్దాం అంటే సమాధానికి ఇచ్చేద్దాం. మూడు, నా తల్లి రొమ్ము మీద ఎవడో కూర్చుని రక్తం తాగుతుంటే నేను భార్య సుఖంగా బతకగలనా అంటే, భార్యకి రాస్తున్నాడు ఆయన. ఏమిటిది ది వే ఈ రైట్స్ అంటే, లోపల ఆ అర్జ ఎలా ఉంది, ఆ అగ్ని ఎలా ఉంది? ఏమిటి అగ్ని అంటే, అవో ఏదో దర్శించాలి, నేను చూడాల్సింది ఏదో ఉంది. అక్కడి నుంచి ఆయన పాండిచ్చేరి వెళ్ళిన తర్వాత అక్కడ మొదలుపెట్టారు ఆయన ఆ దర్శనం కోసం. ఆ దర్శనం కోసం ఎంత తపన పడ్డాడు, ఎంత ఆరాటపడ్డాడు అంటే, అంత తపన ఆరాటన ఎంత తపన పడ్డాడంటే, ఇక్కడ వరకు సంకల్పమే. రెండో ఎస్ అక్కడ వస్తుంది. రెండో ఎస్ ఏమిటంటే సాధన. ఏమిటి సాధన చేశాడు ఆయన? ఎలాంటి సాధన చేశారు చూడండి, ఈ సాధన చేయండి, మీరు చేయండి, మీరు అరవింద్ కాగలరు. ఎలాంటి సాధన? అది తప్పు ఇంకేం లేదు, అదొక్కటే నాకు కావాలి. చేయగలమా? చేయగలం. మీరందరూ 5 నెలల వయసు గుర్తుంచుకోండి. 4 నెలలు మీకు 5 నెలల వయసు ఉన్నప్పుడు మీకు బోర్లా పడితే పడుకోవటం రాదు, వెళ్ళకలా పట్టడం రాదు, వెళ్ళకలా పడితే బోర్లా పట్టడం రాదు. మీకు భాష వచ్చా? నేను చెప్తాను బోర్లా పడాలంటే పడగలరా? మీరు మీకు జ్ఞానం ఉందా, అనుభవం ఉందా? కొన్ని బోర్లా పట్టడంలో ఎవరిని ఉద్యోగాలు అడిగితే అనుభవం ఉందా అని అడిగితే ఉద్యోగాలు ఇచ్చేవాడు. అనుభవం ఉంటే నీ దగ్గరికి వస్తామే, ముందు అనుభవం ఇవ్వబోయా, తర్వాత మేము ఉద్యోగం చేస్తామని చెప్తాం. అనుభవం లేదు, జ్ఞానం లేదు, భాష తెలియదు. అమ్మ నాన్న చెప్తారు ఇలా బోర్లా పడు, ఇలా బోర్లా పడు. ఎక్కడన్నా అమ్మా నాన్న చెప్తే బోర్లా పడ్డామా? లేదు. ఎక్కడైతే ఇది అమ్మా నాన్న తిరుగుతున్నారు, అటు రంగులు కనబడుతున్నాయి, అటు సంఖ్య వినపడుతుంది, అటు సేపు ఎక్కువసేపు చూడాలని చూపిస్తుంది, ఎక్కువసేపు మెడ తిప్పి పెట్టలేదు, తల తిప్పి మెడ నొప్పి పెడుతుంది, ఇటు తిప్పుతాను మెడ నొప్పి పెడుతుంది. ఏమైనా సరే అటు తిరగాలి, కంఫర్ట్ కావాలి నాకు, కంఫర్ట్ కోసం అటు తిరగాలి. ఒక అర్జీ, అదొక్కటే మనసులో బర్న్ అవుతూ ఉంటుంది. ఎంతటి బర్న్ అంటే ఊహించండి. మీరు ఎంత కష్టపడి మీరు ప్రయత్నం చేసి చేస్తే పడరు, కాలెత్తి వేస్తారు. ఎప్పుడు? ఒక తప్పన ఆరాట మిమ్మల్ని వెంట అంటప్పుడు అప్పుడు వేస్తారు. 5 నెలల వయసులో మీకు బోర్లా పట్ట ఎలా వచ్చింది? మీకు ఎవరిని ఎక్కువాడు? మీకు ఇప్పుడు చేయలేము ఆ పని, ఇప్పుడు చేయగలం. ప్రొవైడెడ్ ఆ బర్న నాలో ఉందా, ఆ తపన నాలో ఉందా, ఆ ఆరాటన నాలో ఉందా, ఆ లక్ష్యశుద్ధి నాలో ఉందా, అప్పుడు అదొక్కటే, ఇంకేం ప్రపంచం లేదు. అలాగ తప్పించాడు కాబట్టి ఆయన కొత్తవేత్త కాగలిగారు, అలా తప్పించారు కాబట్టి సావిత్రి ఆగలిగారు, అలా తప్పించారు కనుక ఉపనిషత్తులు ఏముందో తెలుసుకోగలిగారు. భగవద్గీత ఏం చెప్తుంది? పెట్టింది. మనకి ఉంటే ఆ తపన ఉంటే ఎస్ వీకెన్ ఆల్సో బికమ్. ఆలోచించుకోండి, ఒక సంకల్పం ఉంది. సంకల్పం ఫస్ట్ లూస్ మేకప్ అవర్ మైండ్. నాకేం కావాలి, నేనేం ఏం అవ్వాలని కోరుకుంటున్నాను, అది అవ్వడం కోసం నేనేం చేయాలి? సాధన. ఎంత సాధన చేస్తాం ఇది? ఇవాళ కూడా మనం చూడండి, కొంచెం 15-16 ఏళ్ళ వయసులో సినిమాకి వెళ్ళాలి. ఫస్ట్ డే, ఫస్ట్ షో, సినిమా టికెట్ దొరుకుతాయి లేదు, ఎలాగైనా సంపాదించాలి. ఎలా సంపాదిస్తామో, గేట్లకు దొరుకుతామో, వాడి పడటం, విడిపడటం, ఖచ్చితంగా మొదటి రోజు మోడ్ షో సినిమా చూసి ఉంటాం కదా చాలామంది. ఎలా చూసాం? అప్పుడు అదొకటే లక్ష్యం. ఇవాళ సినిమా ఒకటే లక్ష్యం. అది ఒకటే లక్ష్యం పెట్టుకొని ఇవాళ కూడా చేయగలం మనం. ఈ 2 ఎస్లకు తోడు ఒక 3వ ఎస్ ఉంది. ఆ ఎస్ అది చాలా ముఖ్యం. అది ఇన్ఫ్యాక్ట్ వీరిలో మనకి అరవింద్ల వారిలో ఈ 3 ఎస్ చాలా ముఖ్యమైంది. అదేమిటంటే, నేను చెప్తాను మీరు ఊహించండి కాసేపు. నాకు తెలియంది నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను, గ్రంథాలు చదివి నేర్చుకుంటాను, నాకన్నా గొప్పవాడిని గౌరవిస్తాను, నాకన్నా వెనుకబడిన వాడిని, నాకన్నా బలహీనుడిని తక్కువగా చూడండి, నాతో కలుపు వెళ్తాను, నాకున్న నాలెడ్జ్ని వాడికి అందజేస్తాను. నా దేశం ఏమిటి? అసలు నేనెవరు? నేను ఏం ప్రేమించాలి? ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో నా పాత్ర ఏమిటి? నేను ఎలా ప్రవర్తించాలి? ఇవన్నిటినీ కలిపితే వచ్చే ఎస్ సంస్కారం. ప్రకృతిని చూడమంటే చెప్పింది మన యొక్క సంస్కృతి.
ప్రకృతి నుంచి నేర్చుకోమని చెప్పింది. ఎన్ని నేను రామకృష్ణ పరమహంస చెప్తారు ప్రకృతి నుంచి నేర్చుకుంటావు అనేక అంశాలు నేర్చుకోవచ్చు. ఆడ మగ రెండు కాకులు కలవడం ఎప్పుడన్నా మనం చూసామా? మన జీవితకాలంలో చూడలేదు, చూడలేము కూడా. అవి అలా జీవించాలి స్త్రీ పురుషులు, అలా జీవించాలి భార్య పట్ల చెప్తుంది మన సంస్కృతి. పిల్లి ఎన్ని ఎలకలు తింటుంది ఒక నితృత్వగా కనబడుతుందా? అది ఒక పరిశుభ్రత అలా పాటించాలని చెప్తుంది మన సంస్కృతి. ఇవన్నీ రామకృష్ణ పరమహంస చెప్పారు. ఇలా నేర్చుకుంటాను. ప్రకృతిలో ప్రతి పదార్థంలో దేవుడు ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పొట్టలో ఉన్నాడు. ఇది నాకు నా యొక్క సంస్కృతి నేర్పింది, నేర్పిన సంస్కారం ఇది. నేను పెద్దల్ని గౌరవించాలి, తల్లి తండ్రి గురువు. ఈ ముగ్గురు 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 రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు లక్ష్మణుడు వచ్చాడు, అన్న ఎవరు నిన్ను వనవాసానికి వెళ్ళమని చెప్పింది? వాడిని జైలే పెట్టేస్తాను, వాడిని చంపేస్తానన్నాడు. తండ్రిని తెలుసు కూడా చంపేస్తాను, నేను సింహాసనం ఎక్కిస్తాను రా కూర్చో అన్నాడు లక్ష్మణుడు ఆవేశంగా. తప్పునైనా అలా అనకూడదు, ముగ్గురి మాట మనం విని తీరాలి. ఎవరి ముగ్గురు? తల్లి తండ్రి గురువు. గురువు 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 గురువులా ఉంటే సంగతి వేరే విషయం. గురువు ఎంత ముఖ్యమైన విషయం ఇది. ఇదిగో అంచేత తల్లి తండ్రి గురువుని సంస్కారం, ఇలాంటి సంస్కారం. ఈ సంస్కారం ఆయన ఏం చెప్పాడైనా, ఈ సంస్కారం ఏమిటని చెప్పాడైనా? రెండు స్వాతంత్రం వచ్చేసి 1949లో విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఒక సందేశం ఇవ్వండి అని అడిగారు. ఒక అవార్డు ఇచ్చారు వారికి, ఏదో టైటిల్ ఇచ్చారు, ఇస్తూ ఒక సందేశం అడిగారు. ఆ సందేశంలో ఆయన చెప్పాడు, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, మనకి స్వాతంత్రం వచ్చింది కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం 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 అంటాం. స్వాతంత్రం కావాలి కదా, ప్రకృతిలో ప్రతి ప్రాణి మొట్టమొదటి కోరినే స్వేచ్ఛ. వచ్చిన తర్వాత మన చూపు విదేశాల మీద వైపు ఉంటుంది. ఇది ఎప్పుడు చెప్పారండి అరవిందల వారు? విదేశాలన్నీ భారతదేశం కలిసి చూస్తాయి ఎంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఇక్కడ ఉందని. ఎంత సత్యమైంది మనిషి, ఎంత అసలు ఇంటలెక్ట్ అంటే మ్యాథ్స్ అంటే ఏమిటది? ఆ సందేశం చెప్పాడు ఆయన. సరే ఏమిటి, ఓకే, మరి మరి మన మన మరి మనమేమిటి, మనమేమిటి ఆలోచించాలి, మనమేమిటి తెలుసుకోవాలి అంటే చెప్పారు, జాతీయత. మనం మన దేశాన్ని ప్రేమించాలి, ఇది జాతీయత. జాతీయత అంటే ఏమిటి? ఇందాక ములుగు శ్రీనివాస్ గారు చెప్పారు, స్పిరిచువల్ నేషనలిజం. ఓకే, అది ఒక పెర్స్పెక్టివ్. జాతీయత అంటే ఏమిటి, జాతీయత అంటే ఏమిటి అంటే స్పష్టంగా చెప్పారు అరవిందుల వారు, సనాతన ధర్మమే జాతీయత ఈ నేల మీద, సనాతన ధర్మమే ఈ నేల మీద జాతీయత. ఏమిటి సనాతన ధర్మం? ధర్మం అంటే దానికి ఏమైనా డిఫినేషన్ ఉందండి? అన్నదమ్ములు ఎలా ఉండాలి? రామాయణం చదవండి. భార్యాభర్తలు ఎలా ఉండాలి? రామాయణ భారత ఏమైనా చదవండి. రామాయణంలో సీతాదేవి అడవికి వెళ్ళి, సీతాదేవి రాముడి వారితో నేను కూడా వెళ్ళిపోతానండి అడవికి వెళ్తున్నాడు. వెళ్తుంటే అత్తగారు ఉంది, నువ్వు ఎందుకు వెళ్తావు? వాడంటే వాళ్ళ నాన్న మాట కోసం వెళ్తున్నాడు, నీకేం వస్తుంది, వెళ్ళక్కర్లేదమ్మా నువ్వు ఉండు, మేమంతా ఉన్నాం కదా అని కౌశల్య అమ్మ నువ్వు ఉండమ్మా అంది. అదేంటి అత్తగారు అలా అంటారు? మితం దదాహి పిత, మితం మాత, మితం సుత, అమితస్సే దాతారం భర్తారం కానపూజేది. స్త్రీకి తల్లి కానీ తండ్రి కానీ సంపద సంతోషం పరిమితంగానే ఇస్తారు. సంపద ఇచ్చినా సంతోషం ఇచ్చినా పరిమితంగా ఇస్తారు. మితం సుత పిల్లలు కూడా పరిమితంగానే ఇస్తారు. అమితస్సే దాతారం భర్తారం కానపూజేది, అపరిమితంగా సంపద సంతోషం పుణ్యము. పుణ్యము ఎందుకని, అనేక వ్రతాలు నోములు యోగ యజ్ఞాలు యాగలు కలిసి చేస్తారు కదా, భార్యాపట్ల కలిసి కూర్చుంటేనే ఫలం. అలా కలిసి చేస్తాం కాబట్టి పుణ్యాన్ని కూడా ఇస్తాడు అపరిమితంగా. అలాంటి భర్తతో నన్ను వెళ్ళొద్దంటావా అని రామాయణంలో అడిగింది. ఓహో, రామాయణంలో ఇలా అడిగిందా? ఆ ఎప్పుడెప్పుడు త్రేతాయుగ సంగతి అండి, ఇప్పుడు మాట్లాడతారు ఏంటండి? ద్వాపర యుగంలో చెప్పారు వాసుదేవ గారు భారతం. అందులో చూడండి, భ్రాత మితం సుధ, తండ్రి పరిమితంగా ఇస్తాడు, మితం భ్రాత. అందులో అమ్మ అన్న చోటకి భ్రాత అన్నాడు, మితం సుధ అమితశ్రీ దాతారం భర్తారం కానీ పూజ భారతంలో ఉంది. ఇది వ్యాసుల వారు చెప్పాడు. ఎక్కడ ఇది? ఇది కపోతలు సంవాదం అని అందులో వస్తుంది. మరి ద్వాపరయుగంలో అదే అదే ఉంది. కలియుగంలో ఎలా ఉండదు? ద్వాపరయుగాన్ని కంటిన్యూ చేస్తే కదా ఎలా ఉండదు? ఇదిగో ధర్మము, ఇదే ధర్మం. అప్పుడు ఉంది, ఆ యుగంలో ఉంది, ఈ యుగంలో ఉంది, ఇప్పుడు అదే ధర్మం ఉంటుంది. తల్లిదండ్రులు గౌరవించాలి, గురువుని గౌరవించాలి, సమాజాన్ని ప్రేమించాలి. ఎలా? అరే సమాజాన్ని ప్రేమించడం ఏంటి, ఏమిటండి అలా? ఎక్కడ మేము వెళ్ళలేదండి అని మీకు సందేహం వస్తుందేమో. భీష్ముల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు వెళ్ళాడు ఆయన దగ్గరికి, కృష్ణుడు తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళి పక్కన నిలబెట్టాడు. నిలబెట్టి
ఇదిగో చెప్పబోయే ధర్మాలను అన్నాడు, ముచ్చు ధర్మం చెప్తున్నాడు. ముచ్చు ధర్మం చెప్తూ ఆయన ఒక శ్లోకం చెప్పాడు. ఆ తెలుగులో ఆ పద్యం అందరూ తెలుసుకుంటుంది. ఒరిలేయవ ఎనరించిన నరవర, ఒరిలేయవ ఎనరించిన నరవర, అప్రియమదన మనంబని గదా నొల్లకు నువ్వు సేకుని పరాయణ పరమ ధర్మ పదములకెళ్ళను. నీకు ఇతరులు ఏం చేస్తే నీకు నచ్చదు, ఎలా మాట్లాడితే నీకు నచ్చదు, ఎలా ప్రవర్తిస్తే నీకు నచ్చదు, అలా నువ్వు ఇతరుల పట్ల ఉండకు చేయకు మాట్లాడు. ఇంతకన్నా గొప్ప మానవ ధర్మం ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా? ప్రపంచానికి ఎప్పటికీ మానవ ధర్మాన్ని తెలియక మునుపు ఈ దేశంలో ఉన్నది ధర్మం కనుక అది సనాతన ధర్మం అని చెప్పి నిర్వచించారు అరవిందుల వారు. సనాతన ధర్మం అంటే ఇది, దానికి లైఫ్ అప్పుడుంది, ఇప్పుడుంది, ఎప్పుడైనా ఉంటుంది ధర్మం. దీన్ని కాదని మనం దగ్గరించి వెళ్ళగలమా ఎక్కడికన్నా? కనుక ఈ ధర్మం ఏదైతే ఉందో ఇది ఇది సంస్కారంలో ఒక భాగం. ఈ ధర్మాన్ని ఆయన ఆయన చెప్పారు, జాతీయత ఉండాలి, జాతీయత భావాలు మనకు ఉండాలి. జాతీయత అంటే ఏమిటి? ఇగో సనాతన ధర్మాన్ని ఆకలింపు చేసుకోవటం, దాన్ని మనం జీవిత విధానం చేసుకోవటం, దాన్ని గౌరవించడం, దానిలో మనం జీవించడం, ఇది సంస్కారం. ఈయన తర్వాత మూడు ఎస్ఐనా మూడైనా అండి, నాలుగైపోయినాయా? నాలుగు అవలేదా? నాలుగైపోయినాయా? మూడైనాయి. నాలుగోది అది ఈ మొదటికి మొట్టమొదటి మనం సంకల్పం చేశాం కదా, సాధన చేశాం కదా, సంకల్పం సాధన ఈ రెండు ఎప్పుడైతే కలిసాయో ఈ సంస్కారంతో మిళితమైనప్పుడు, సంస్కారంతో మిళితమైనప్పుడు సరిపోదు, నాలుగోది కావాలి. ఆ నాలుగోది ఏమిటంటే శక్తి కావాలి. సాధన చేయాలి, ఆరోగ్యం బాగుండాలి కదా. అంతేకాదు అంతేకాదు, మనం రోజు కొన్ని గంటలు చదవాలి, గంటల పాటు చదవాలి, గంటల పాటు యోగా చేయాలి. మునిగి శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి మనం ఇవాళ అభ్యాసం చేద్దాం, రోజు చేద్దాం, ఇది ఆ పావు గంట అరగంట గంట సేపు చేయాలి కదా. చేయడానికి శరీరం సహకరించాలి, శరీరంలో ఉన్నటువంటి సోల్ సహకరించాలి. అది దాన్ని అంటే మనసు. ఈ మనసు ఉందే చాలా దుర్మార్గమైన మనసుది, అది ఎవరు కనిపెట్టాడో మనకు తెలియదు. ఇద్దరు మనసుని, ఇద్దరు స్నేహితులు ఉంటారట, ఆ ఇద్దరు స్నేహితులు ఎక్కడో ఉన్నారు వాడు. అందులో ఈ పురంజీయుడు, విశ్వాసుడు, పురంజీయుడు, వీడు ఏం చేశాడు ఈ విశ్వాసుడు, అదే ఎక్కడ సుఖపడే నేల బాగా ప్రదేశంగా ఉందా వెతికట్ట, నేల మీద ఒకటి కనపడింది, ఆ వెంటనే కానీ నేల మీద వచ్చాడు. ఈ నేల మీద ఒక నగరం కనపడింది, అద్భుతంగా ఉంది నగరం, చాలా బాగుంది అనుకున్నాడు. ఆ నగరం లోపలికి వెళ్తుంటే బయట తోట ఉంది, ఆ తోటలో అందమైన అమ్మాయి కనపడింది. అరే ఎంత బాగుంది, ఈ మనతో కలిసి జీవించేద్దామా ఈ నగరంలో అన్నాడు. సరే అండి, ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి ఐదు తల సర్పం కాపలా కాస్తుందన్నమాట. ఆ అమ్మాయిని చూసి ఈ నగరంలో ప్రవేశించాడు. ఆ నగరంలో హాయిగా సుఖంగా బ్రహ్మాండంగా గడిపేశాడు. ఆ అమ్మాయి తప్ప ప్రపంచమే లేదు. అలాగ 100 ఏళ్ళు గడిచిపోయినాయి, వాడికి ఒక 100 మంది పిల్లలు కూడా పుట్టేశారు వాడు. ఆ తర్వాత అప్పుడు జర ఒక అమ్మాయి కురూపి, ఆమె నాకు ఎవరన్నా మూడు కావాలి ప్రపంచం తిరుగుతుంటే కొంతమంది ఇద్దరు ఇంకో ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మహాదుర్మార్గుడు, ఇదిగో వాడిని ఆవహించి నువ్వు నీ ఆనందం తీర్చుకోండి. ఆమె వచ్చి విశ్వాసాన్ని ఆవహిస్తుంది, ఆవహించాలి కదా, బాగుంది కదా. తర్వాత అయిపోయిన తర్వాత ముసలితనం వచ్చేసింది, ఇది జరగదా. అప్పుడు కారుడు దాడి చేశాడు. కారుడు అంటే ఎవరు? 350 తెల సైన్యం, 350 నల్ల సైన్యం, అంటే వీళ్ళెవరు? రాత్రులు పగళ్ళు. వాడు చివరికి వాడి భార్య చనిపోయింది, వాడు చనిపోయాడు, అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. మళ్ళీ జన్మలో వీడు భార్య మీద మోహంతో మళ్ళీ ఒక ఆడజన్మ ఇచ్చాడు, ఒక రాణి అయ్యాడు, ఏదో యువరాణి అయ్యాడు, పెళ్ళి అయింది, పిల్లలంతా వెళ్ళిపోయి తపస్సుకి వెళ్ళిపోయి కూర్చుంటే ఆ తపస్సులో భర్త చనిపోయాడు. ఏడుస్తూ కూర్చున్న భర్త నా భర్త. అప్పుడు ఇగో ఈయన వచ్చాడు, అసలు ఆయన రెండో ఫ్రెండ్ వచ్చాడు, చీ నీ కానీ బుద్ధి ఉందా, నువ్వు ఏడుస్తున్నావు ఏంటి, అసలు నీకు బుర్ర లేదు, గత మనం ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు, నన్ను ఊర్లేసి వచ్చేసావు నువ్వు ఇక్కడికి, అందుకని అనుభవిస్తున్నావు ఇదంతా. అంటే ఏమిటి ఊర్లేసి వచ్చేసావు అంటే అప్పుడు చెప్తాడు, మన ఇద్దరం ఆత్మ పరమాత్మను, నన్ను ఊర్లేసి నువ్వు భూమి మీదకి వచ్చావు, ఆ నగరం ఏంటి శరీరం, 9 ద్వారాల శరీరంలో ప్రవేశించావు, ఆ మనసును అంటే పెట్టిన అమ్మాయి ఉంది కదా, అందమైన మనసు, ఈ మనసు చపల చిత్తమైంది. ఈ మనసు యొక్క ఎప్పుడు మనం మాట్లాడుతున్నావా, ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాం, అవతలవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది మధ్యలో, వాడేం చేశాడు ఇంటి దగ్గర, ఇవాళ బెండకాయ కూర చేసిందో లేదు, కాకరకాయ కూర చేసిందో లేదు, ఇలా ఇవన్నీ ఇన్ని ఆలోచనలు వస్తాయండి, ఇది సరిగ్గా ఉండదు. దీన్ని కట్టడి చేయడానికి సాధన కావాలి, దీన్ని కట్టడి చేయడానికి మనకి సంకల్పం, బలమైన సంకల్పం కావాలి. వాటి వల్ల ఆ సాధన వల్ల వచ్చేది శక్తి. ఇగో ఈ శక్తి మనకి శారీరకమైన శక్తి మాత్రమే కాదు, మానసికమైన శక్తి కావాలి. అందుకే యోగ సాధన చేయాలి. యోగ సాధన చేసినప్పుడు ఈ శక్తి వస్తుంది. ఈ నాలుగు, ఇదిగో వారి దగ్గర సంకల్పం ఉంది, సంకల్పం అద్భుతమైన సంకల్పం చేశారు. జైల్లో ఉన్నప్పుడే ఆయనకి మనసులో బీజం పడింది, అందుకని భార్యకు ఉత్తరం రాశాడు, నా మనసంతా ఇటు వెళ్తోంది, నేను పిచ్చివాడిని పెళ్లి చేస్తున్నాను అనుకుంటామేమో, కానీ ఇదిగో ఏం చేయలేను, నాకు ఆ దర్శనం కావాల్సింది, దర్శనం కావాలి కావాలి ఒక తపన ఆరాటం అలా వెంటాడాయి. సాధన చేశారు,
దాని కోసం ఆ సంస్కారం ఉంది కాబట్టి సాధన ఫలించింది దానికి శక్తి తోడైంది కాబట్టి ఆయన అక్కడ దాకా తీసుకొచ్చారు చివరగా చివరి ఎస్ అండి అద్భుతమైన ఎస్ చివరి నిమిషం దాకా దాన్ని ఆయన పాటించారు మనలో ఇవాళ మనలో ఉన్న ఇక్కడ ఉన్న ఏ ఒక్కరం కూడా దానిలో ఇంతన పాటించగలుగుతామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి అది మన జీవితంలో ఏమవుతుందంటే డే టు డే లైఫ్ లో లౌకిక జీవితం పరుగులు తీస్తుంటాం ఉద్యోగం చదువులు ప్రేమ సంపాదించడం ఇల్లు కట్టడం నేల కొందామా అక్కడ పొలం కొందామా లేకపోతే రియల్ ఎస్టేట్లో పెడదామా ఎంత పరుగులు దీనికోసం నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడతాం మనం మాట్లాడితే పక్కవాడు మాట్లాడతాడు అన్న కొంచెం ఇలా చెప్పాను పర్లేదు అయిపోతుంది అంటాడు అవి నేర్చుకుంటాం కొత్తగా ఆయన ఏం చేశాడండి వ్యాసుల వారు భారతంలో చివర ధృతరాష్ట్రుడు అక్కడికి వెళ్తాడు అక్కడికి ఆయన వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతాడు గాంధారతో కలిసి వెళ్ళిపోయినప్పటికీ ఆయనకి పాండవుల మీద ద్వేషం ఇంకా ఉంది లోపల వదల వ్యాసుల వారు అక్కడికి వెళ్ళారు ఏమయ్యా బాగున్నావా ఆ మహాత్మా బాగున్నాను మహాత్మా ఆయనకు కళ కనబడ మహాత్మా బాగున్నాను మహాత్మా మంచి విషయాలు చెప్పండి అంటాడు ఆ మంచి విషయం చెప్తాడు ఏతద్ది త్రితయం శ్రేష్టం సర్వభూతేషు భారత నిర్వయత మహారాజా సత్యం అక్రోధేవచ ఈ మూడు గుణాలు ఉన్నవాడే పురుషోత్తముడయ్యా ప్రపంచంలో ఏ మూడు గుణాలు నిర్వైరత అంటే వైర్లు లేకపోవడం వైర్లు లేకపోవడం అంటే ఎలా సాధ్యపడుతుంది మానవ సంబంధాలు గుడ్ హ్యూమన్ రిలేషన్స్ ఎవరికున్నాయో వాడి శత్రువు లేరు నీ మాట మంచిదైతే ఊరి మంచిది అవుతుంది నీ సంబంధాలు నువ్వు సత్సంబంధాలు నువ్వు నెరపగలిగితే సత్సంబంధాలు నిలబడతాయి రెండోది అక్రోధేవచ క్రోధాన్ని చేస్తుంది క్రోధం గురించి చాలా మీరు వింటారు క్రోధం గురించి కృష్ణ జాయితో విషయాన్ని పురుష సంఖ్యస్తే శోభజాయతి సంఘాసం జాయితే కామాత్ క్రోధాభజాయతి క్రోధాత్ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి ప్రసాద్ బుద్ధినాశాత్ పరమస్థితి పరమాత్మ కూడా చెప్పాడు అట్లా హనుమంతులు అది చెప్పారు రామాయణంలో ఆయన లంకంతా తగలబెట్టి బయటకు వచ్చుకుంటున్నా అరే రే ఎంత పని చేస్తాను కోపంలో తగలబెట్టిస్తాను సీతమ్మ వారికి ఏమైంది చీచీచి కోపం ఎంత భయంకరమైంది అని చెప్పిన ఆయన కోపం గురించి మాట్లాడు కొత్త పాపన్న కురియాత్ కృద్ధో అన్యా గురువునిపి అంటే కోపం వస్తే కోపంలో గురువుని కూడా హత్య చేసేస్తామట అంత భయంకరమైన కోపం హనుమంతు వారు బాధపడతాడు ఇదిగో ఆ కోపాన్ని జయించడం శత్రువులు లేకుండా జీవించడం సత్యం సత్యం పలకటం సత్యాన్ని ఆచరించడం ఈ మూడు ఉన్నవాడే పురుషోత్తముడని చెప్పాడు వ్యాసుడు ఈ సత్యమే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎక్కడ అరవిందుల వారు సత్యం ఆయనకి అనేక మంది ప్రశ్నలు వేస్తారు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నాడు ఆయన ఏమండి గాంధీ గారు మరి ఆ రాట్నం వడుకుతా ఉన్నారు అది మంచిది అంటున్నారు రాట్నం వడకడం మీద ఎందుకయ్యా ఈ శక్తి అంతా ఖర్చు పెడుతున్నాడు ఆయన చెప్పాడు ఖిలాఫత్ ఉద్యమం గురించి ఎవరు అడిగారు వాడెవడో టర్కీలో ఖలీఫా గురించి మనకెందుకే ఉద్యమాలు ఇక్కడ సుస్థ బేస్ట్గా ఈ పార్టీకి బుద్ధి లేదు ఇలా ఆయన మనసు దాచుకోవాలి సత్యం మాట్లాడాడు నచ్చకపోయినా సత్యమే మాట్లాడాడు సత్యాన్ని ఆచరించాడు సత్యాన్ని పాటించాడు సత్యం కోసమే జీవించాడు ఏ సత్యం పరమాత్మ ఉన్నాడు నీలో ప్రతి జీవిలో ఉన్నాడు ప్రతి మనిషిలో ఉన్నాడు ఆ సత్యాన్ని చూడటం కోసమని ఆయన జీవితకాలం శ్రమించాడు ఆయన అందుకే ఆయన కృషి అయ్యాడు మనం అందరం కాగలం ధన్యవాదాలు